ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి ఏం చెప్తారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి చెప్పారు. 4 నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది, ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా పడుకున్నారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రులు ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి.